Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగత్ కిలాడీలు జగన్ ముఖ్య సలహాదారు పేరు ఇలా వాడేస్తున్నారా? అధికారంలో ఉన్నవారి పేరు చెబితేనే ఏ పనైనా జరిగిపోతుంది. అనాదిగా మన రాజకీయ వ్యవస్థలో ఇదో దుస్సాంప్రదాయం. ఊరి సర్పంచ్ మొదలుకొని మంత్రి వరకు అంతా సిఫార్సులు చేసేవారే. ఏ పని కావాలన్నా కాస్త రికమెండేషన్ కావాల్సిందే. రికమెండేషన్ వరకైతే పర్వాలేదు. ఇంకొందరు అధికారంలో ఉన్న పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలను అడ్డుపెట్టుకొని అడ్డంగా సంపాదించేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారి కారణంగా అసలు ఎలాంటి అవినీతి చేయని వారు కూడా బదనాం అవుతూ ఉంటారు. ప్రజల్లో అధికారంలో ఉన్నవారంటే ఉన్న భయభక్తులే పెట్టుబడిగా కొందరు మోసగాళ్ళు తయారయ్యారు. వారు అధికారంలో ఉన్నవారికి సన్నిహితంగా ఉండేవారి పేరు ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నాకు ఆయన చాలా క్లోజ్, ఆయన చెబితే పని ఇట్టే అయిపోతుంది, నేను నీకు పని చేసి పెడతాగా, ఆ ఉద్యోగం నీకే ఇప్పిస్తాగా అంటూ మాయమాటలు చెప్పి అమాయక జనం దగ్గర డబ్బు వసూలు చేస్తుంటారు. ఇప్పుడు ఏపీ సీఎం ప్రధాన సలహాదారు మాజీ సీఎస్ అజయ్ కల్లం కూడా ఇదే బాధపడుతున్నారు. ఆయన పేరు చెప్పుకుని మంగళగిరికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం తెలుసుకున్న అజయ్ కల్లం ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ముఠా తన పేరును వాడుకుని జూనియర్ లైన్మ్యాన్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఈ వాట్సాప్ పోస్టుల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ ముఠా సంగతి ఏంటో తేల్చాలని ఆయన డీజీపీని కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని అజయ్ కల్లం తన ఫిర్యాదులో డీజీపీని కోరారు. ఒకవేళ విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే వాట్సాప్ మెసేజ్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, వాటికి కారకులు ఎవరో గుర్తించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా అజయ్ కల్లం విజ్ఞప్తి చేశారు. ఇలా ఉంటాయి కొందరు బద్మాష్ గాళ్ల లక్కోరు పనులు.